ఇక బీఆర్ఎస్ నుంచి నూక కిరణ్ యాదవ్ గారు ఉన్నారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. లిటిల్ లేట్ బట్ అందరు వర్షన్స్ విన్నాం. అధికార పార్టీ అయితే టూ టర్మ్స్ చూసిన మీరు ఈసారి అంత ఈజీ కాదు, అనేక సమస్యలు చుట్టుముట్టాయి. ఇప్పటికే అటు టీడీపీ గానీ కాంగ్రెస్ గానీ బీజేపీ గానీ చాలా అంశాలు ప్రస్తావించింది మీ మీద. ఇంకొక పక్కన మీరు ఇప్పుడు ఏ సభకి వెళ్ళినా ఏ ప్రారంభోత్సవానికి వెళ్ళినా ఇప్పుడు సడన్ గా కాంగ్రెస్ మీద పడ్డారు. చేరికలేమో వాళ్ళ దగ్గర ఉన్నాయి. కాంగ్రెస్ పూర్తి స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ రాజ్యం దళారీల భోజ్యం, కాంగ్రెస్ వాళ్ళు కొత్త ముసుగులో మళ్ళీ వస్తున్నారు. కాంగ్రెస్ నమ్ముకుంటే ఇట్లాగా, నమ్మితే పంటికి మట్టి అంటకుండా మింగేస్తారు. మొన్నటి వరకునేమో నోరెత్తితే మోదీ అమిత్ షా మోడీయా గీడియా ఇట్ట మాట్లాడి ఇప్పుడు సడన్ గా కాంగ్రెస్ మీద పడ్డారేంటి? చేరికలేనా లేకపోతే వాళ్ళు పుంజుకుంటున్నారన్నా? కర్ణాటక ఫలితం రిపీట్ అయిద్దేనా? ఒకటి, కర్ణాటక ఎక్కడో రాష్ట్రంలో గెలిచిందని ఇక్కడ ఏదో కాంగ్రెస్ వస్తుందని అనుకుంటే అది పొరపాటు. అది మరి మీరు కూడా వెళ్ళి అక్కడ అంది ప్రచారాలు. నేనేమంటున్నా అంటే కర్ణాటక రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వేరు, ఆ లీడర్ల యూనిటీ వేరు, ఆ స్ట్రాటజీనే వేరు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లీడర్ల పరిస్థితి అట్లేదు. అంతకంటే ఎక్కువ దరిద్రం ఏంటంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన తప్ప వేరే వాడిని ఎవరిని కూడా పార్టీలో ఉంచే ప్రసక్తే లేదు. ఉండనియడు కూడా ఆయన నియంతలాగా వ్యవహరిస్తాడు. కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానికే ఆయన ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న లీడర్లంతా ఏకమై ఒకతాటిపైకి వచ్చి ఇలా ప్రభుత్వంలో ఉన్న వ్యతిరేకతని వీళ్ళంతా మూటగట్టుకునే ప్రయత్నం చేస్తారంటే అది నవ్వుకోదగ్గ విషయం. ఎందుకంటే అది క్లియర్గా గతంలో నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న మళ్ళీ జాడు చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారి గురించి, అలా ఆయన పార్టీ నడిపించే తీరు గురించి నాకు తెలుసు. ఆయన ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ లీడర్ని ముందుకు తీసుకుపోదాం, కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోదాం ఆలోచన అయితే ఎక్కడ కూడా లేదు. అక్కడ ఈరోజు మనతో పాటు డిబేట్లో ఉన్న విజయ్ కుమార్ కరువా గారు కూడా తెలుసు ఆయనతో పనిచేస్తే ఎట్టుంటుంది, ఆయన పనితీరు ఎట్టుంటుందని తెలుసు. ఇలా కర్ణాటక రాష్ట్రంలో వచ్చిందని పాలనలో ఇప్పుడు సడన్ గా వస్తున్న విమర్శలు కానీ మీ పాలన మీద వస్తున్న వ్యతిరేకత కానీ వివిధ వర్గాలు కార్మికుల కన్నీరు, లేకపోతే భూపందారం అంశం, ధరణి, రైతుల ఆత్మహత్యలు, మేడం కూడా చాలా అంశాలు అన్నిటి క్లారిటీస్ అన్ని రాసుకున్న మేడం. వాళ్ళకి వినియోగ ఒప్పుకుంటే అన్నిటి క్లారిటీస్. 9 సంవత్సరాల కాలంలో ఇవాళ ఏ రాలన్నా రాష్ట్రంలో గతంలో జరిగినట్టు ప్రజలు ఎప్పుడు కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయా? ఈ ప్రతిపక్షాలు అంటే ఈరోజు మేడం చెప్పినట్టు ఒక అర్ధగంట టైం ఇస్తే మేడం ప్రొఫెసర్ కాబట్టి ఒక గంట అనర్గళంగా చెప్పగలుగుతారు. ఏదైనా ప్రతిపక్షాలకు చెప్పడానికి నోటు ఉంటే ఏదైనా చెప్పచ్చు. అడ్డగోలుగా మాట్లాడాలి, నిజాలు కాదని చెప్తున్నా కదా. అడ్డగోలు మేడం చెప్తాను నేను. అడ్డగోలుగా మాట్లాడడానికి ఏదైనా మాట్లాడచ్చు మేడం. ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే ప్రజలకు చేస్తుందో అది ప్రజలకు తెలుసు. అందు ఆ సంక్షేమ పథకాలు అంటున్న లబ్ధిదారులకు తెలుసు, ఓట్లేస్తున్న తెలంగాణ ప్రజలకు తెలుసు. ప్రతిపక్షాలు కూర్చున్నాం కదా, మా డ్యూటీ మేము చేయాలి, మా డ్యూటీ నిర్వర్తించాలి కదా. మాకు మేడం చెప్పినట్టు ఇలా చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించరు, దాన్ని మరి నేను ఖచ్చితంగా ఏమంటారు డెడికేటెడ్ గా పనిచేయాలని ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు, చెప్పగలుగుతారు కూడా. నేనేమంటున్నా ఖచ్చితంగా అబద్ధాలు ఉంటాయి మేడం. ఇలా రైతు సరేనండి, వాళ్ళందరూ కూడా రాజకీయంగా వాళ్ళ వాళ్ళ అంశాలు రేజ్ చేశారని కాసేపు అనుకుందాం ఆగండి. ఇప్పుడు కార్మికులు కన్నీరు, సకల జనుల సమ్మెతో ఆందోళనలో కీలక పాత్ర పోషించినటువంటి ఉద్యోగులు కానీ ఆర్టీసీ ఉద్యోగులు కానీ ఈ రోజు పడుతున్న ఘోష, రోదన, ఏడుపు ఇవన్నీ నిజం కాదా? డెఫినెట్ గా నిజం కాదు మేడం, నిజం కాదంటే. ఎందుకంటే చెప్తాను ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఇలా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగానే ఉన్నారు. ఇలా చాలా మంది ఇలా 100% అందరు ప్రజలందరూ సంతోషంతో అందరు లబ్ధిదారులు సంక్షేమ పథకాలు అందరికి చేరాలంటే అది వచ్చే పని కాదు, అయ్యే పని కాదు. ఇలా గతంలో ఉన్న దానికంటే ఇలా ఖచ్చితంగా డిఫరెంట్ గా ఉన్నది. ఇలా తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు. ఇలా ఇంత ఎండాకాలం కూడా 45 డిగ్రీల ఎండలో కూడా ఇలా 45 డిగ్రీల ఎండ ఉన్నా కానీ ఇలా మా కాన్సే తుంగతుర్తి నియోజకవర్గం వల్ల ఎప్పుడు లేని విధంగా ఇలా పచ్చని పంటలు కనిపిస్తూ ఉన్నాయి. కాలంలో నీరు వస్తుంది, చెరువులలో అలుగుపోస్తున్న పరిస్థితులు ఉన్నది. మరి దానికి ఎవరు కారణం? గతంలో ఇన్ని ప్రభుత్వాలు పనిచేసినా ఎప్పుడు కూడా రాలేదే. ఇలా మాకు ఇలా తెలంగాణ రాష్ట్రం అంతా కాదు, తుంగతుర్తి నియోజకవర్గం గురించి చెప్తా. మా ఎమ్మెల్యే గాదర్ కిషోర్ గారి ఆధ్వర్యంలో ఇలా ఎప్పుడు లేని విధంగా ఇలా కాలువలో నీళ్లు వస్తున్నాయి. తుంగతుర్తి నియోజకవర్గం కరువు ప్రాంతంగా ఉండేది, గతంలో ఫ్యాక్షన్ గొడవలు ఉండేది, రక్తం ఏరులై పారేది. ఇలా సమాధులు ఇలా దిమ్మెలుగా ఇలా గుర్తులుగా పెట్టుకునేటోళ్ళు ఇలా అలాంటి తుంగతుర్తి నియోజకవర్గంలో ఒక తుంగతుర్తి చెప్పే వినే ఒప్పుకుంటే వినండి, చెప్తున్నా ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు మాట్లాడినట్టు బట్టి విక్రమార్క 83 రోజుల నుంచి పాదయాత్ర చేస్తున్నారు, ఇంకోటి చేస్తున్నారంటే మీ పాదయాత్రలు ఎక్కడన్నా ఎవరు ఎండి కరువు ప్రాంతం అని చెప్పిరా, లేకపోతే రైతులు చచ్చిపోతారు అని చెప్పిరా? ఇలా మీరు కూడా చూస్తున్నారు పచ్చని పొలాలు కనిపిస్తున్నాయి మీ బట్టి విక్రమార్కకి, అది నిజం కాదా? ఇలా ఒకటి మేర ముఖ్యమంత్రి గారు రైతుల గురించి చెప్పి రైతుల సూసైడ్ అని 7000 మంది ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి ఇలా టీడీపీ ప్రతినిధి 7000 మంది ఆత్మహత్య చేసుకున్నారు చెప్తారా? మీరు పేర్లు చెప్తారా? 7000 తెలంగాణ రాష్ట్రంలో వాడేవడో రిపోర్ట్ ఇచ్చిన చెప్పుడు కాదు. మీరు 7000 మంది మరణాలు ఉన్నాయి, ఆత్మహత్యలు ఉన్నాయని చెప్పిండు. మీరు వారి పేర్లు కానీ వారి ఊర్లు కానీ చెప్పగలుగుతారంటున్నా? 7000 మంది ఊరికనే మేడం ఆగండి, నోటికి ఏదో చెప్తే తప్పదు. 7000
మంది ఆత్మహత్యలు చేసుకున్నారు తప్పదు. నూట పన్నెండు నియోజకవర్గాల్లో ఆత్మహత్యలు చేసుకున్నారు ఉట్టిగానే అంటే చెప్పేస్తే ప్రజల కాదు కరెక్ట్ కాదు. ఇంకొక పాయింట్, ఇన్ని రోజులు బీజేపీ మీద దూకుడుగా ఉన్న మీరు ఇందాక కాంగ్రెస్ విజయ్ గారు కూడా అన్నారు వీళ్ళిద్దరు క్విట్ ప్రోకో మీద ఇట్లా చేస్తున్నారు, బీజేపీ ఎప్పటికీ అయినా బీఆర్ఎస్ ఒకటే అని, ఎందుకు మళ్ళీ సడన్ గా కాంగ్రెస్ మీద ఇన్ని విమర్శలు చేస్తున్నారు, ఏ సభకి వెళ్ళినా ఎక్కడ చేసినా ఎందుకు మాట్లాడుతున్నారు, నిజంగా ఇప్పుడు ఆ ఇద్దరు ఒకటే అన్న క్విట్ ప్రోకో దాని మీద ఏం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీ అనేది సక్సెస్ఫుల్ పార్టీ, ఈ రోజు దాని మీద బీజేపీ వాళ్ళు అంటారు, కాంగ్రెస్ వాళ్ళు అంటారు, టీడీపీ వాళ్ళు కూడా అంటారు, ఎవరు ప్రతిపక్ష పార్టీలన్నీ ఇలా సక్సెస్ఫుల్ పార్టీనే తిట్టాల్సిన అవసరం ఉన్నది, తిడుతున్నారు వాళ్ళు. వాళ్ళు చెప్పిన దాన్ని ఎవడు ఏ టీం అన్నా బి టీం అన్నా పట్టించుకునే అవసరం, ఎందుకంటే తెలంగాణ ప్రజలకు తెలుసు మీ తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నామని, మీ తెలంగాణ ప్రజల టీం అని తెలుసు, తెలంగాణ ప్రజల కోసం ఉన్నామని తెలుసు, వీళ్ళు ఏ టీం అన్నా బి టీం అన్నా వాళ్ళు కొట్టుకపోయే వాళ్ళు, పాతాళంలో పోయే పార్టీలు వాళ్ళ, మేము వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ సైడ్ నుంచి యాక్షన్ కనపడలేదని కాంగ్రెస్ అంటుంది, మీ ఇద్దరు ఒకటే అయిపోయారని చెప్పి ఇట్లా అందరు అన్న దానికి మీరు ఇప్పుడు సడన్ గా కాంగ్రెస్ ని బంగాళాఖాతంలో కలపండి అన్న దగ్గరికి ఎందుకు వచ్చాగింది పరిస్థితి? అసలు కాంగ్రెస్ ఏ లేదు, అది ఎప్పుడో చచ్చిపోయింది, అదేం పార్టీ, అదొక పార్టీ అన్న దగ్గర నుంచి ఇప్పుడు మళ్ళీ బంగాళాలో కలప. ఒక నిమిషం, నేనేమంటాను మేడం, గౌరవ ముఖ్యమంత్రిగా నేను చెప్పింది వాస్తవం. ఇవాళ మోడీని తిట్టినా లేకపోతే కాంగ్రెస్ పార్టీని తిట్టినా వాళ్ళు చేస్తున్న పనులు, వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్ల గురించి, కరెంట్ సిచ్యువేషన్ గురించి, నేను అదే చెప్తున్నాను, మేము అదే వివరిస్తున్నాం. బీజేపీని విమర్శించినా, మోడీ గారిని విమర్శించినా, లేదా కాంగ్రెస్ ని విమర్శించినా, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న పనులు, ప్రభుత్వం చేస్తున్న విమర్శలు తిప్పికొట్టే దాంట్లో భాగంగానే మేము చేస్తున్న అభివృద్ధి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి గురించి మాట్లాడుతూ చెప్తున్న సందర్భం చెప్ప, పర్టికులర్ గా ఈ పార్టీ ఆ పార్టీకి చెప్పమని నాది అయిపోలేదు, వాళ్ళకి చాలా టైం ఇచ్చారు, నాకు చెప్పని, ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాలి ఇలా ఎలాంటి అబద్ధాలు చెప్తున్నారో తెలుసుకోవాలి. మేడం గారు 15 నిమిషాలు అనర్గళంగా ఉపన్యాసం ఇచ్చారు, మరి అన్నింటి చెప్పాలి, ఇంకో విషయం కూడా చెప్తున్నారు, చెప్తున్నా మీరు వినాలి, మీరు మధ్యలో డిస్టర్బ్ చేస్తే నేను కూడా చెప్పలేను, చెప్పలేను. నేనేమంటున్నా అంటే మేడం, మేడం గారు రైతుల ఆత్మహత్యలు అని స్టూడెంట్స్ అని నేనేమంటున్నా, నేను అదే చెప్తున్నా, మీరు 7,000 మందిని చూపించగలుగుతారా, 7,000 మంది పేర్లు చెప్పగలుగుతారా, ఈ తెలంగాణ రాష్ట్రంలో 7,000 మంది రైతుల ఆత్మహత్యలు నిజంగా చేసుకురా అని అడుగుతున్నాం. ఎందుకు అబద్ధాల మీద నడిపిస్తున్నారు, మీ దగ్గర మీ దగ్గర నుంచి చూపించాలంటున్నా, ఎన్సీఆర్ పేరు చెప్పి ఇలా ఇది ఇంకేదో చెప్పొద్దు, మీరు వాస్తవాలు చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటుంది, ప్రజలందరూ సంతోషంగా పాల్గొంటున్నారు, ప్రజల్లోకి వెళ్ళి వ్యతిరేకత తగ్గించుకోవడానికి ఈ ప్రయత్నం అన్న దాని మీద ఏం చెప్తారు? ప్రజల్లోకి వెళ్ళి మీరు చేసిందే చెప్తున్నాం, ఇలా చేసిందే చెప్తున్నాం, రైతుల కోసం విద్యార్థుల కోసం.